ఒకరిని చంపితే నీ సకలోర్వియుగైకొనుమంట నీవు మున్ శకునికి మాయజూదమున సంపదలెల్లా త్రయోదశాబ్ద భోగ్యకృతి నమర్చి యొడ్డి అటులైనది పంద్యపుకయ్యమయ్యే శత్రుకులమునెల్ల దుఃఖపడి త్రుంచుట తాతుది పంద్యమాడనే. ఏమయ్యా ధర్మరాజా, నువ్వు చేసిన పనికి ఏమైనా అర్థం ఉందా? ఒక్కడిని చంపితే రాజ్యం ఇచ్చేస్తానంటున్నావు కదా, మీ అన్నదమ్ముల్లో ఒక్కొక్కడితోటే యుద్ధం చేయమని అంటున్నావు కదా, ఇదుగురితో కూడా కలిపి చెయ్యక్కర్లేదని మాట ఇచ్చేసావు కదా. నువ్వు గతంలో ఏం చేసావు? శకునితో జూదం ఆడావు. ఆ జూదం ఆడినప్పుడు ఏం చేసావు? రాజ్యం, అరణ్యవాసం, అజ్ఞాతవాసం అన్నింటికీ ఒప్పుకుని జూదం ఆడి అన్నీ వదిలి వెళ్ళిపోయావు. ఇప్పుడు ఏం చేస్తున్నావు? యుద్ధం అన్న జూదం ఆడడం మొదలెట్టావు. అందరినీ చంపేసిన తర్వాత ఇప్పుడు ఇంకా ధర్మరాజు గారికి అమ్మయ్యా రాజ్యం వచ్చేసినట్టే అని మేమందరం లెక్కేసేసుకున్నాం. అందరం లెక్కేసేసుకున్న సందర్భంలో మళ్ళీ కథ అంతా మొదటికి తీసుకెళ్ళి చక్కగా బంగారం పళ్ళెంలో పట్టుకెళ్ళి దుర్యోధనుడికి రాజ్యం ఇచ్చేస్తున్నాం. అక్కడ ఆడిన జూదానికి ఇక్కడ ఆడుతున్న జూదానికి ఏమిటి తేడా? అక్కడ ఇది నేను చెయ్యలేను, నేను ఆడలేను, శకుని బలవంతుడు, తెలిసి జూదం ఆడిపోగొట్టావు. ఇక్కడ ఏం చేస్తున్నావు? దుర్యోధనుడితో భీముడేమో మేము యుద్ధం చెయ్యలేమో అని స్పష్టంగా తెలిసి కూడా మా ఐదుగురిలో ఏ ఒక్కడైనా అంటున్నావు అక్కడ జూదమే ఇక్కడ జూదమే నువ్వు ఆడుతున్నది ధర్మరాజా అంటే నీ జూదపు బుద్ధి పోలేదు. అక్కడ ఎలా పోగొట్టుకుంటున్నావో ఇప్పుడు మళ్ళీ పోగొట్టుకోవడానికి సిద్ధపడిపోతున్నావు రాజ్యాన్ని. ఇప్పుడు ఇంకా భీష్మద్రోణాదులు అక్కర్లేదు దుర్యోధనుడికి, గెలిచేసినట్టే. ఎంత తప్పు పని చేశావు, ఎంత అక్కర్లేని ప్రతిజ్ఞ చేశావు అని. పైగా అర్జునుడు వంక తిరిగి ఒక మాట అన్నాడు, భీముడు ఒకడు ఉన్నాడు కదా, భీముడైతే చంపుతాడు పర్వాలేదు, దుర్యోధనుడితో యుద్ధం చెయ్యగలడని అనుకుంటున్నాడు కదా. ధర్మరాజు వంక చూసి మాట్లాడటానికే ఇంకా ఆయనకి విసిగేసింది. విసిగేసి ఇప్పుడు దుర్యోధనుడు ఎవరిని అడుగుతాడో తెలియదు. ఒకవేళ ఆయన బుద్ధి వక్రించి భీముడిని అడిగాడు అనుకోండి, అమ్మయ్యా కథ సుఖాంతం అయిపోయి భీముడిని అడిగాడు కాబట్టి చచ్చిపోతాడు దుర్యోధనుడు. అనత్సని అనుకుంటున్నావా అర్జున, గెలవలేడు భీముడు దుర్యోధనుడు. ఇప్పుడు ఈ సందర్భంలో గెలవడో ఎందుకు గెలవడో చెప్తాను విను. నరవర ఎక్కటెక్కటి పెనగంగా భీమునినైన పంపకాదరయగా భీముని కంటే గదయందలి కౌశల మిక్కుడీ మహేశ్వరునకు భీముమేన బల సంపద మిక్కిలి దనపోవునే వెరవున కొలుపోది భుజవీర్యము పోరుల నిందు చూడమే. అర్జున, భీముడు శరీరంలో చాలా బలం ఉన్నవాడు ఏమి సందేహం లేదు, కానీ ఇప్పుడు భీముడికి శరీరంలో బలం ఉంది కాబట్టి గెలుస్తాడని నువ్వు అనుకుంటున్నావేమో. నిజంగా దుర్యోధనుడు అదృష్టవశాత్తు ధర్మరాజు గారిని, అర్జునుణ్ణి, నకులుణ్ణి, సహదేవుణ్ణి వదిలేసి భీముడితో యుద్ధం చేస్తాను అని అన్నా. భీముడు కూడా దుర్యోధనుని మీద గెలవడో. ఎందుకు గెలవడంటావేమో. నరవరా ఒక్కటెక్కటి పెనంగంగా భీమునినైన పంపగాదరయగా ఒకడితో ఒకడు యుద్ధమైతే ఇద్దరే యుద్ధం, ఒక్క దుర్యోధనుడు భీముడు, దుర్యోధనుడు ధర్మరాజు, దుర్యోధనుడు నకులుడు, దుర్యోధనుడు సహదేవుడు, దుర్యోధనుడు అర్జునుడు, ఒకడు ఒకడు యుద్ధమైతే మీ ఐదుగురిలో ఏ ఒకడు వాణ్ణి గెలవలేరు. ఇప్పుడు గెలవలేరు. ఎందుకు గెలవలేరో తెలుసా? భీముమేన బల సంపద మిక్కిలి. నిస్సందేహంగా భీముడికి శరీరంలో చాలా బలం ఉంది, కానీ దానబోవునే శరీరంలో బలం ఉంటే దుర్యోధనుడిని చంపేయగలడని అనుకుంటున్నావా? మీరందరూ బలం ఉంటేనే చంపారా భీష్మద్రోణాదుల్ని, కర్ణుణ్ణి? ఉపాయముల చేత చంపాం. చాలా చోట్ల ఉపాయమే శరణ్యమైంది. నిజమేగా, కేవలము శరీర బలం కాదు, శరీర బలానికి బుద్ధిబలము తోడైన నాడు మాత్రమే కురుక్షేత్రంలో అరివీర భయంకరులైనటువంటి రాజులు పడిపోయారు తప్ప కేవలము శరీర బలము వలన మనము గెలిచిన వాళ్ళం కాదు. భీముడికి శరీర బలం ఒకటే ఉన్నది, కానీ దుర్యోధనుడికి వెరవున కోల్పోదే భుజవీర్యము పోరుల నిందు చూడమే. దుర్యోధనుడి దగ్గర సమస్త ఉపాయములున్నాయి,
ఇంకొక మాట కూడా చెప్పాడు ప్రారంభమైన తర్వాత యుద్ధం. చాలా కాలంగా నియమం తప్పకుండా దుర్యోధనుడు సాధన చేస్తున్నాడు, ఎప్పటికైనా నాకు భీముడితో యుద్ధం వస్తుంది అని భీముడి యొక్క విగ్రహాన్ని ఒకటి తయారు చేయించి పెట్టుకుని ఎంత పగ పెంచుకున్నాడంటే, భీముడు కనపడిన నాడు చంపి తీరవలసిందే మేమిద్దరం యుద్ధం చేసిన నాడని, భీముడు ఇలా కొడితే భీముడు అలా కొడితే అని ఊహ చేసుకొని గతి తప్పకుండా ఏది ఏమైనా ప్రతిరోజు కఠోరమైనటువంటి సాధన చేశాడు. అనేక ఉపాయములతో ఉన్నాడు ఇప్పుడు, ఎందుకనంటే ఇంకా చిట్ట చివరి అవకాశం మీ అన్నయ్య ఇచ్చేశాడు. భీముణ్ణే చంపేశాడనుకోండి, ఇంకా తర్వాత మీ నలుగురిని దుర్యోధనుడిని చంపేయడం పెద్ద లెక్క కాదు, ఒక్కొక్కరు రండి అని పిలిస్తే ఐదుగురు వెళ్ళిపోతారు. మీ అన్నయ్య భీమసేనుడు ఈ మధ్యకాలంలో గదాదండాన్ని చాలా కాలం పట్టుకోలేదు, సాధన లేదు. ఈ విషయం జాతికంతటికీ కూడా ఒక గొప్ప సందేశం. ఏ విషయమైనా సరే సాధన లేకపోతే మరుగున పడిపోతుంది. చాలా కాలం ఒక విషయానికి దూరంగా ఉన్నారనుకోండి, మనకు వచ్చిందే కదా, మనకి తెలిసినదే కదా అనుకుంటే తర్వాత మీరు దాన్ని పట్టుకుంటే మీకు అది వశపడదు, కొత్తగా చదువుతున్నట్టు ఉంటుంది. సాధన, నిరంతరము ఆ విషయాన్ని సాధన చేస్తూ ఉండాలి, నిరంతరము నేర్చుకుంటూ ఉండాలి. సాధన చేత మనిషి ఎందు ప్రావీణ్యము, దానితో పాటుగా ఖచ్చితంగా చెయ్యగలిగినటువంటి శక్తి అంకురిస్తాయి, అది దుర్యోధనుని ఎందు ఉంది. ఇవాళ భీముడికి అది లేదు, ఎందుకనంటే అరణ్యవాసంలో ఉన్నాడు, అజ్ఞాతవాసంలో ఉన్నాడు. అజ్ఞాతవాసంలో ఉన్నన్నాళ్ళు ఏం చేశాడు ఆయన? వలలుడిగా ఉన్నాడు, సంవత్సరం పాటు వంటలు చేస్తూ ఉండిపోయాడు. ఇంతటి అరివీర భయంకరుడు ప్రతిరోజు సాధన చేయడానికి అవకాశం లేదు. ఆయన గద పట్టుకుని ఎక్కడికన్నా వెళ్ళి సాధన చేస్తే ఎవడు చూస్తాడో, ఏ కొంప ములుగుతుందో, మళ్ళీ అరణ్యవాస అజ్ఞాతవాసాలు చేయవలసి వస్తుందో. అందుకని వంటవాడిగానే ఉండి గరిటె తిప్పుతూ ఉండిపోయాడు తప్ప సాధన చేయలేదు. అక్కడి నుంచి రాగానే ఈ రాయబారాలు, యుద్ధం జరుగుతుందో జరగదో, ఐదుళ్ళు ఇచ్చినా చాలంటే అటు ధర్మరాజు గారు, ఏమైనా సంధి కుదురుతుందేమో, యుద్ధం చేయవలసిన అవసరం లేదేమో, దీంట్లోనే సరిపోయి ఇప్పుడు కురుక్షేత్రంలో యుద్ధం చేశాడు. ఇప్పుడు ఎక్కడ యుద్ధం చేస్తున్నాడు? గదాదండం పట్టుకుని దుర్యోధనుడితో చేస్తున్నాడు. ఈ దుర్యోధనుడు ఒక రోజు కూడా విడిచిపెట్టకుండా యుద్ధాన్ని సాధన చేశాడు, అది కూడా భీముణ్ణి దృష్టిలో పెట్టుకునే చేశాడు. కాబట్టి శరీర బలం ఒక్కటే చాలదు, ఉపాయము తెలిసి ఉండాలి. యుద్ధం చేసేటప్పుడు ఉపాయంగా కొట్టడం రావాలి, అది సాధన చేత వస్తుంది. సాధన లేదు కాబట్టి ఉపాయము భీముని వద్ద లేదు. ఉపాయములు కావలసినన్ని దుర్యోధనుడి దగ్గర ఉన్నాయి. పైగా మీ అన్నయ్య పెద్ద వజ్రాల మూట పెట్టాడు నెత్తి మీద, ఒక్కడిని కొట్టాడంటే మళ్ళీ అన్నీ వచ్చేసాయి. కాబట్టి ఇప్పుడు ఒక ఉత్సాహం ఉంది మనిషిలో, ఒక సంతోషం ఉంది, అనుకోని పెద్ద అవకాశం వచ్చింది, వాడుకోవాలి. కొట్టవలసిందే భీముణ్ణే కొట్టి సంపాదించాలనుకుంటాడు, అందుకని అతనే భీముణ్ణి కోరిన ప్రమాదం. అతను భీముణ్ణి కోరకున్న నలుగురిలో ఇంకెవరినన్నా కోరిన ప్రమాదం. దీనికి తోడు వస్తున్నాడు బలరాముడు అన్నారు, వెళ్ళి స్వాగతం పలికారు. ఆయన్ని తీసుకొచ్చారు, ఆయన దుర్యోధన పక్షపాతి. ఈ సందర్భంలో అక్కడతో ఊరుకుంటే గొడవ వదిలిపోరు. ఎంతో మెల్లిగా కృష్ణుడు మాట్లాడుతుంటే భీముడు గట్టిగా వెళ్ళి ధర్మరాజు గారికి కృష్ణుడికి మధ్యలోకి, ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నాను, ఎందుకు భయపడతావు కృష్ణ, ఇంతమంది చచ్చిపోయారు ఇంకా వీడిని బతకనిస్తానా, తుక్కు తుక్కు కింద పడగొట్టేస్తాను, ఎప్పుడు చంపాలా అని ఎదురు చూస్తున్నాను, చంపేతలు పారేస్తాను, నేను ఎడతాను యుద్ధానికి అన్నీ. తెల్లబోయాడు కృష్ణుడు. ఇంకా అసలు ఆలోచిద్దామంటే అన్నగారు ప్రతిజ్ఞ, ఈయన ఓ ప్రతిజ్ఞ, నేను వెళ్ళిపోయి చంపేస్తాను. ఏం చేస్తాడు? తప్పదు భీముణ్ణే పంపించాలి కాబట్టి పొగిడి పంపించాలి. మీరుణ్ణి చంపావు, హిడింబాసురుణ్ణి చంపావు, బకాసురుణ్ణి చంపావు, పంపుతున్నాడు కానీ కృష్ణుడికి నమ్మకం లేదు, చంపగలడు అన్న ధైర్యం నిజానికి కృష్ణ పరమాత్మ యందు పరిపూర్ణముగా లేదు. పైగా వీళ్ళిద్దరూ గదా యుద్ధం చేస్తుంటే చూడ్డానికి బలరాముడు వచ్చాడు. అటు భీముడు ఏ కళనున్నాడో,
ధర్మం అన్న మాట ఒకటి ఉంది కదా, అది పరమాత్మ అనుగ్రహం. భీముడు కాదులే సహదేవుడు అనలేదు దుర్యోధనుడు. అక్కడ మొదటి పొరపాటు ఆయన చేశాడు. చేశారు భీముడితోటే తాడో పేడో కొడితే భీముడిని కొట్టాలన్నాడు. ఇద్దరు వెళ్ళి బలరాముడికి నమస్కారం చేశాడు. ఆయన ఆశీర్వచనం చేస్తాడు కానీ దుర్యోధనుడు గెలవాలని ఆయనకుంటుంది. ఇప్పుడు ఆయనకి ఇంకొకటి కలిసి వచ్చింది, బలరాముడు ఉన్నాడంటే ఇంకా దుర్యోధనుడిని పట్టుకోలేదు. అంత ఆనందం, మంచి పొంగిపోతున్నాడు, గుండెలు విప్పారిపోయి మనసు పౌర్ణమి చంద్రుల్లా ప్రకాశిస్తోంది. పెద్ద గదాదండం పట్టుకుని శమంతక పంచకం దగ్గర కొట్టుకుందాం, పడిపోయిన వాడు స్వర్గలోకానికి పోతాడు రా అన్నాడు. పెద్ద పెద్ద కేకలు వేస్తూ యుద్ధాన్ని ప్రారంభించారు. భీమ దుర్యోధనుల యొక్క గదాయుద్ధము అంటే అది సామాన్యంగా ఎలా ఉంటుంది, పైగా ఇద్దరు విశేషమైనటువంటి పూనికతోటి తెగువతోటి ఉన్నారు. ఎలాగైనా సరే అవతల ఉన్నటువంటి శత్రువుని సంహరించాలనేటటువంటి ఆ పట్టుదలతో ఇద్దరు యుద్ధం చేస్తున్నారు. ఆ యుద్ధం చేస్తున్నప్పుడు ఒక విశేషం జరిగింది. అర్జునుడు కృష్ణ పరమాత్మని అడిగాడు, శ్రీకృష్ణ నువ్వు వీళ్ళిద్దరి యొక్క ఈ గదాయుద్ధాన్ని చూస్తున్నావు కదా, చూస్తున్నప్పుడు ఇద్దరిలో ఎవరిది పైచేయిగా నీకు అనిపిస్తోంది, ఎవరు విజయాన్ని పొందేటటువంటి అవకాశం ఉంది అని నువ్వు భావన చేస్తున్నావు అని అడిగాడు. అడిగితే కృష్ణ పరమాత్మ ఉన్న మాట ఉన్నట్టుగా చెప్పాడు, ఇద్దరికీ కూడా గురూపదేశం మాత్రం ఒక్కటే, ఇద్దరికీ గురువుగారు మల్లయుద్ధాన్ని ఈ గదాయుద్ధాన్ని నేర్పినప్పుడు సమానంగా ఉపదేశం చేశారు. ఇద్దరిలో ఎవరికీ తక్కువ చెప్పలేదు, ఎవరికీ ఎక్కువ చెప్పలేదు, బలరాముడు నేర్పింది. కానీ దుర్యోధనుడు నిరంతర సాధన చేశాడు. ఆ నిరంతర సాధనా ప్రక్రియ అనేటటువంటిది అలా అభ్యాసం చెయ్యడం, ఆ ఉత్సాహం అలా నిలబడి ఉండడం జీవితంలో ఒక గొప్ప వరం. ఒక్కొక్కసారి ప్రతినాయక పాత్రలలో కూడా మెచ్చుకోదగినటువంటి విశేషాలు కనపడతాయి. అవి ప్రతినాయక పాత్ర కదా అని చెప్పి మనం ఆయనలో ఉన్నటువంటి మంచి గుణాలని కూడా చెడు గుణాలుగా చెప్పే ప్రయత్నం చెయ్యకూడదు. శ్రీరామాయణంలో రావణాసురుడు బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేస్తాడు. అలా నిద్రలేవడం ఒక మంచి అలవాటు. సూర్యోదయానికి ముందు నిద్రలేవడం అనేటటువంటిది నియమబద్ధమైనటువంటి జీవితాన్ని గడపడం అనేటటువంటిది ఒక అద్భుతమైనటువంటి విశేషం. అది అందరికీ అలవడుతుంది అని చెప్పడం కష్టం. ఎందుకని అంటే ఆ ధృతి ఎవరి ఎందుంటుందో, పట్టుదలతో దీనిని నేను ఇలా కొనసాగించాలనేటటువంటి సంకల్ప బలంతో పాటుగా కార్యాచరణ ఎందు కూడా అనురక్తి కలిగినటువంటి వారు మాత్రమే సాధించగలిగినటువంటి విశేషం. దుర్యోధనుడు అలా సాధన చేస్తాడు. 81 సంవత్సరాల వయస్సులో కూడా ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు ప్రతిరోజు 3 గంటల పాటు సంగీత సాధన చేసేవారు. ఆవిడ ఎన్ని కచేరీలో అంతం లేదు, అన్ని కచేరీలు చేసినా ఏ కచేరీకి వెళ్ళినప్పుడు కూడా అంత భయభక్తులతో వెళ్ళి పాట పాడేవారు. అది ఒక అద్భుతమైనటువంటి జీవన విధానం, అంత గొప్ప సాధన ఆవిడ. అలాగే దుర్యోధనుడు ప్రతిరోజు సాధన చేసినవాడు, అందుచేత భీముడి మీద పైచెయ్యి. అర్జున యథార్థానికి వీళ్ళిద్దరి మధ్య ధర్మయుద్ధమే జరిగితే, అంటే ఇంకా మినహాయింపులేవీ లేకుండా గదాయుద్ధం గదాయుద్ధంగానే జరిగితే దుర్యోధనుడే గెలుస్తాడు, అందులో ఏమీ సందేహం లేదు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.